తెలుగుదేశం పార్టీకి మరో టెన్షన్ పట్టుకుంది ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఏపీ సిఐడి అధికారులు ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ గారి పేరు కూడా వెలుగులోకి వస్తోంది సాక్షాత్ ఏపీఏడి చీఫ్ సంజయ్ నారా లోకేష్ గారి పేరు కూడా ప్రస్తావించారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం వ్యవహారానికి సంబంధించి నారా లోకేష్ పాత్ర ఉంది అని చెప్పి అనుమానిస్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఫైబర్ గ్రిడ్ కుంభకోణానికి సంబంధించి కూడా నారా లోకేష్ గారి కీలక పాత్ర ఉంది దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి ఆ విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఆధారాలతో ఆయన కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనేది ఏపీఐడి అధికారుల నుంచి వినిపిస్తున్నమాట అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారుతుంది ఒకప్పుడు ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో సెటప్ బాక్సులకు సంబంధించి చేసిన కుంభకోణం దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఉండే సెటప్ బాక్స్ని నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేశామంటూ అక్కడ కూడా కోట్ల రూపాయలు అక్రమంగా దోచేశారు చైనా నుంచి ఒక సెటప్ బాక్స్ తీసుకొచ్చిన రెండు వేల రూపాయలకి ఉండదు అటువంటి సెటప్ బాక్సుల్లో నాలుగు వేల రూపాయల వరకు అడ్డంగా అడ్డగోలుగా కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఇందులో నారా లోకేష్ గారి కీలక పాత్ర ఉంది అనేది మొదటి నుంచి చెబుతున్నమాట ఈ వ్యవహారం కూడా రేపో బయటికి వెలికి తీసి నారా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఏపీసీఐడి అధికారులు ఆపణలో కూడా నిమగ్నమై ఉన్నారని ఇప్పటికే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం నిజంగా నారా లోకేష్ గారిని కనుక అరెస్ట్ చేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి కావాలని తెలుగుదేశం పార్టీని గట్టి దెబ్బ కొట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఒక పెద్ద స్కెచ్ గీసి ఇవన్నీ చేస్తున్నారా అనేది ఇప్పుడు చర్చకు సో మరి నిజంగా నారా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తే ఎటువంటి పరిస్థితులు కనిపిస్తాయి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందా నిజంగా తెలుగుదేశం పార్టీ అందరూ రోడ్ ఎక్కుతారా అదే కనుక జరిగితే అల్లర్లు బేబత్సాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి